హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధశ్రీ కిచెన్ మనం పల్లి చిక్కీ తయారు చేసుకోవడానికి పల్లీని ఐదు నుంచి పది నిమిషాలు ఇలా దోరగా వేయించుకుంటాం కదండీ ఇలా వేయించుకున్న వాటిని పొట్టు తీసుకోవటానికి మనకి ఎక్కువ టైం పట్టకుండా పల్లీలని పల్లీల్ని ఇలా ఒక టవల్లో వేసుకొని చపాతీ కర్రతో రెండు నిమిషాలు ఇలా చపాతీ చపాతీ రుద్దినట్టు ఇలా అనండి పల్లీలకు ఉన్న పొట్టంతా కూడా ఈజీగా తీయవచ్చు ఇది ఒక చిన్న టిక్ అండి ఇప్పుడు ఈ పొట్టుని పల్లెల నుంచి వేరు చేయడానికి ఇలా డీప్ ఫ్రైకి వాడే గరెటె ఉండేది కదా ఈ గరెటెతో పల్లెల్ని పొట్టుని సపరేట్ చేసుకోవచ్చు ఇది ఒక చిన్న ట్రిక్ ఎక్కువ టైం పట్టకుండా మనం పలీ చిక్ పలీ చిక్కిని ఇలా రెడీ చేసుకోండి సెకండ్ టిప్ వచ్చేసరికి మనం ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు లేదంటే దేవుడికి ప్రసాదంగా అయినా రవ్వ కేసరి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా నేను చెప్పిన టిప్స్తో రవ కేసరి చేసుకోండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరిని మనం పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు రవ్వ కేసరిని చే రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ అనేవి బాయిల్ చేస్తాం కదా ఈ బాయిల్ చేసే వాటర్లో వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ పింఛప్ సాల్ట్ పింఛప్ ఫుడ్ కలర్ వేసుకొని బాయిల్ చేసుకోండి వేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకుని ఇప్పుడు రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోండి రవ్వ అప్పుడు జ్యూసీగా షైనీగా చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉండిద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి రవ కేసరి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఎండాకాలంలో పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు అనుకుంటే ఇలా పెరుగు తోడు వేసుకునేటప్పుడు హాఫ్ లీటర్ పాలకి హాఫ్ టీ స్పూన్ పంచదార కూడా వేసుకొని పెరుగు తోడు వేసుకోండి పెరుగు అనేది పుల్లగా ఉండకుండా చాలా కమ్మగా టేస్టీగా ఉండిద్ది ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండిద్ది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్